పరిశుద్ధాత్మ అవ్వాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశము కలిగి అదినాన్ని మట్టి వారిమైన మనలను మట్టితో చేసినటువంటి ఆ బొమ్మలను ఆయన యొక్క నోటి నుంచి వచ్చినటువంటి వాయువు ద్వారా జీవాత్మగా తయారు చేశాడు. గనుకనే పట్టిల్కిరిగా నీ మీద నా మీద ఆ దేవాది దేవుడికి అధికారము కలిగినటువంటి వాడై ఆయా భక్తుల హృదయాలను ప్రేరేపించి సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి. ఎందుకు స్తుతించాడండి? అధికారం ఉన్నది. కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఎందుకు స్తుతించాలి? ఈ గొప్పదైన కార్యాన్ని చేశాడు, మనలో జీవాత్మ పెట్టాడు. నిర్జీవాత్మ పెట్టలేదు, దేవుని యొక్క వాయువు నీ హృదయంలో ఉన్నది. ఏదైన మన నువ్వు గమనించి ఉన్నావా? నా ప్రాణం ఎవరిది? నాలో ఉన్నటువంటి జీవం ఎవరిది? సర్వోన్నతుడు దేవుడిది, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క వాయువు నా హృదయంలో ఉన్నదని ఏ రోజైనా నువ్వు గమనించి ఉన్నావా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలనాడు అవా ఆదాము గారికి ఏర్పాటు చేయబడిన ప్రక్రియ అంచు అంచులుగా అంచు అంచులుగా ఆ జీవవాయువు నీలో నాలో అలా ప్రవేశిస్తూనే ఉన్నది. అందుకనే పట్టిల్కిరిగా మొత్తం సమస్త జనము కూడా ఆయన స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఏ జంతువులు అయ్యి లేవా? వాటిల సంఖ్యలు నిన్ను పెట్టొచ్చు కదా, ఒక జంతువుల్లా నిన్ను పెట్టొచ్చు కదా. ఇష్టపడలేదు. మన పోలిక చెప్పున, అంటే మనం ఇప్పుడు ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? మనలా ఉంటాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు! ఏదన్నా గమనించావా? స్తుతిస్తున్నామంటే మన పరిస్థితులు బాగుంటేనే స్తుతిస్తాం. మనకి ఏదైనా బాధ వస్తే స్తుతించము, చర్చి కూడా రాము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు మనకు చేసినటువంటి ఘనమైన కార్యము ఆయన జీవాత్మను మన హృదయాలలో పెట్టి ఉన్నారు. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి ఈ జీవాత్మను బట్టి నాయన నిత్యము ఈ భూలోకంలో ఉన్నంత వరకు నాయన నిన్ను స్తుతిస్తాను, ఘనపరుస్తాను, మహిమపరుస్తాను అనేటువంటి ఒక చక్కటి హృదయ ఆలోచన కలిగి ఆ దేవాది దేవుని స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు ఆయన పొందే ఆనందం వేరో రీతిగా ఉంటుంది. ఎందుకంటే స్తుతిలో చక్కటి ఆనందం అన్నది. మేము ఉదయకాలం ఒక 4-5 వస్తున్నాం, కేవలం స్తుతించటమే. ఒక గంట ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఆ దేవాదాన్ని స్తుతించటం ద్వారా చక్కటి ఆనందాన్ని పొందుతున్నాం. ఆనందం ఏంటో చెప్పన, ఒక ఎదివిన సాటిస్ఫై. ఎందుకు సాటిస్ఫై అంటే 5 గంటల సమయంలో నిద్ర లేవటం, అలారం కొట్టినట్టే నిద్ర లేవటం చాలా బాధ. అయ్యో ఇంకొక 1 గంట పడుకు, ఇంకొక 10 నిమిషాలు పడుకోవచ్చు, ఇంకో 1.5 గంట పడుకోవచ్చు అని మనసు పీకుతూ లాగుతుంటుంది. దాన్ని ఛేదించుకుని ముందుకు అడుగు వేసి 5 గంటల ఆరాధనలో పాలు పంపుతుంటే అప్పుడు నేను దేవుడు కొరకు ఇదిగో నాకు ఆనందమైన అత్యానందమైనటువంటి ఈ నిద్రను సమర్పిస్తున్నానని ఒక సాటిస్ఫై, తృప్తి. తృప్తి ద్వారా ఆ రోజంతా కూడా నెమరవేసుకుంటూ ఆ రోజును గడుపుతూ ఉంటున్నామాట అండి. ప్రేమైనటువంటి సంఘ బిడ్డలారా, నేను స్తుతి కోసం ఎందుకు చెప్తున్నానంటే నా జీవితాన్ని కూడా స్తుతే ఒక చక్కగా నిలబెట్టడానికి సహకారిగా ఉన్నది. మరి నూతన నిబంధనలోకి వస్తాం. పాతది ఆదికాండము చాలా కాలం క్రితం అండి. మరి నూతన నిబంధనలో మరి అనేకమంది భక్తులు రచించారు కదా. మరి మన హృదయము కోసము, మన ఆత్మ కోసము, మరి దేవుడు అనేటువంటి ఈ యొక్క జీవాత్మని అంటున్నారు కదా. మరి నూతన నిబంధనలు అది ఎప్పుడో పాతకాలపు గ్రంథాలండి. పాతకాలపు గ్రంథాలను తిరగేసి చెప్తే మాకేటి పని అని మీరు బహుశా అనుకొని వచ్చును. మరి నూతన నిబంధనలో ప్రభువారు తరువాత మరి భక్తులు రాసినటువంటి మాటల కోసం కూడా మనము గమనిస్తాం. హే మొదటి కొరింథీయులు 3:16-17 మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడను మీరు ఎరుగరా. మరిచిపోయారండి జనం, మరిచిపోయారు. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి దేవాదేవుడు మట్టితో చేసి జీవాత్మ ఊదాడనే విషయాన్ని మరిచిపోయారని మరి కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియపరుస్తూ ఏమంటున్నారంటే, మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని ఎరగరా అని మరొకసారి
ఈ నూతన నిబంధనలో మనకు బయలుపరిచి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మ మనము దేవుని ఆలయాలట. ఈయన పర్టికులర్గా మరి బయట ఉన్నటువంటి బాహ్య శరీరం కోసం కూడా చెప్పాడు ఈయన పౌలు గారు. మనము కేవలం పాత నిబంధన కాలంలో జీవాత్మ అయింది, దేవుని వాయువు మనలో ఉన్నది, జీవాత్మగా మనం జీవిస్తున్నాం అనుకుంటే, మరి పౌలు గారు ఏమంటున్నారంటే మనము దేవుని ఆలయాలట. దేవుని ఆత్మ మనలో నివసించినది కనుక మనము దేవుని ఆలయాలు. ప్రేమనటువంటి దేవుని బిడలారా, మనం ఏ రోజైనా గమనించుకుని ఉన్నామా? యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఒక దేవుని ఆలయం. దేవుని ఆత్మ నీలో ఉన్నది, దేవుని ఆత్మ నీలో ఉన్నది. ఆత్మ నరుని రూపంగా మన మధ్యకి వచ్చింది, మన కొరకు బలియాగం చేసింది, మనము చేసినటువంటి పాపములన్నీ విడిపించింది. మరలా ఏ దినాన్నైతే మనము కోల్పోయామో అదే పరిస్థితుల్లోనికి మన నడిపించింది. మనం ఇప్పుడు కూడా మనము పాపులము ఏడవటమే తప్ప, కానీ మన పాపములన్నీ కన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో మన కొరకు చేసిన బలియాగమును బట్టి తీసివేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘ బిడలారా, ఈ పర్టికులర్ ఈ లాజిక్ చాలదా దేవుని స్తుతించడానికి? ఇంకో ఏవో ఇచ్చేలా, ఏవో చేసేలా మనకి? గమనించుకుందాం, మన హృదయాలను తెరుద్దాం, లేచి నిలువబడదాం. దేవా ఉన్నాయినా, నాలో ఉంచినటువంటి ఆ జీవాతను బట్టిట ప్రభువా, నేను స్తుతించేటి వారిగా, నిన్ను గణపరిచేటువంటి వారిగా నేను ఉంటాను నాయన. ప్రభువా, ఉదయ కాల సమయంలో చక్కటి మాట ద్వారా నా తండ్రి నా మనోనేత్రాన్ని మీరు తెరిచారు నాయన. అవును తండ్రి, అవును ప్రభువా. కేవలం స్తుతించాలంటే దేవా మీరు ఏదో ఈ లోకములో ఆయా కార్యాలు ఐశ్వర్యపరమైనటువంటి కార్యాలు చేయాలి, దేవుని స్తుతించాలని నేను ఊహించుకుంటున్నాను. కానీ దేవా ఇంత గొప్ప కార్యాన్ని మట్టి గటులైన మాకు నా తండ్రి మీ యొక్క వాయువు ద్వారా, మీరు ఊదినటువంటి వాయువు ద్వారా జీవాత్మగా చేశారు నా తండ్రి. ప్రభువా, దేవుని ఆలయాలుగా నా తండ్రి మమ్మల్ని గుర్తించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. దేవా మేమే నాయన మా ఆలయాలను పాడు చేసుకుంటున్నాం, మా ఆలయాలను ప్రభువా అపవిత్రపరుచుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా, క్షమించండి నా తండ్రి. దేవా ఈ యొక్క ఉదయ కాల సమయంలో నా తండ్రి మీ పాదములు చెంతకు మేము వచ్చి ఉన్నాము నాయన, మీ పాదములు అంతకు మేము వచ్చి ఉన్నాం నా తండ్రి. దేవా మునుపటి స్థితి మాకు దాయిచ్చండి నాయన. ఆ జీవాత్మ మీ హృదయాల్లో పంపించినప్పుడు మేము ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. గొప్ప సత్యాన్ని తెలిసి మా హృదయాలు తెరిచి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నా తండ్రి. నిత్యము మా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి ఒక సాధనలుగా మమ్మల్ని మీరు వాడుకోండి నాయన. వాడుకోండి అన్న, హృదయాలు తెరుద్దాం. వాడుకోండి ప్రభు. The husband holiness God parishuddhaatma deva prati hrudayanni kuda taakandi na tan divor shikrimeyala sharabava or ya shiprata na holiya ga sharala baba who is the nicest beauty and father. Thank you praise the lord. Andri hrudayallo devudu manalni enta premistunnado